వివాహ ఛానల్ ద్వారా జాతక విభాగం ప్రారంభించాం ఆలస్య వివాహం వివాహ సమస్య మరే ఇతర గ్రహ సంబంధ దోషాలకైనా వివాహ ఛానల్ ద్వారా గ్రహ జపాలను చేయించుకుని వారికి ఒక నెల నుండి ఒక సంవత్సర కాలం పాటు ఉచిత వివాహ సమాచారం ఇవ్వబడుతుంది తదితర వివరాల కోసం ఆఫీస్ ఫోన్ నంబర్లకు కాల్ చేసి సమాచారం పొందండి ప్రతి మనిషి తన ప్రవర్తన మానసిక స్థితికి తగ్గట్టుగా ఒక్కో నక్షత్రంలో పుడతారు ప్రతి నక్షత్రం చంద్రుణ్ణి అనుసరించి వారి యొక్క మానసిక భావాలను రాసుల ద్వారా ఏర్పాటు చేసుకుంటుంది అయితే ప్రతి రాశి అధిపతిని కలిగి ఉండటంతో పాటు ద్వాదశ రాసుల్లో రాసులకు అధిపతులుగా ఉన్న తొమ్మిది గ్రహాలే నియమిత కాలంలో తిరుగుతూ ఉంటాయి వివాహానికి అతి ప్రధానమైన గ్రహంగా ఇక్కడ చంద్రుణ్ణి మాత్రమే తీసుకుంటాం ఎందుకంటే వివాహ పొంతన అంతా కూడా జన్మ నక్షత్రం జన్మ లగ్నం చంద్రుణ్ణి ఆధారంగా చేసుకుని చెప్పవలసి ఉంటుంది దానికి కారణం మనిషి యొక్క కదలిక అతని మనసును బట్టి నడుస్తుంది కాబట్టే మనిషి ఎంచుకునే నక్షత్రాలను బట్టే అతని అనుకూల ప్రతికూల పవనాలు గమ్యాలు ఉంటాయి వివాహ ఛానల్ జ్యోతిష విభాగం ప్రసారం చేస్తున్న వీడియోల ద్వారా మీరు చూడబోతున్న జ్యోతిష విషయం వివాహానికి సిద్ధంగా ఉన్నా లేదా గతంలో వివాహం అయిన వారు కూడా వైవాహిక జీవిత భాగస్వామి మేం తెలియజేసినట్లే మీ లైఫ్ పార్ట్నర్ గా మీ జీవితంలోకి ప్రవేశించారో లేదో అతి సులభంగా తెలుసుకునే అవకాశాన్ని వివాహ ఛానల్ అద్భుత వీడియో టాపిక్ గా అశ్విని నక్షత్రం వారిని ప్రారంభంగా మీ ముందుకు తీసుకువచ్చింది అశ్విని నక్షత్రం అని అనగానే మొదటి రాశి మేషరాశికి చెందినట్లుగా చెప్పబడతారు ప్రతి నక్షత్రం నాలుగు పాదాలను కలిగి ఉంటుంది నక్షత్రాలకు సంబంధించిన గుణగణాలు సంఖ్యాశాస్త్ర సంబంధత ఇతర వీడియోల టాపిక్ రాబోయే వీడియోల్లో చూడవచ్చు ఇటువంటి ప్రతి సమాచారంతో పాటు వివాహ సమాచారం కూడా రెగ్యులర్గా చూస్తూ ఉండాలనుకునేవారు యూట్యూబ్ ఛానల్లో వివాహ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే కనిపించే బెల్ల గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పై యాక్టివేట్ చేసుకోవాలి ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారు తాము కోరుకునే వివాహ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా మేం పేర్కొంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకుని సంబంధాలను వెతుక్కుంటే మంచి ఫలితాలను చూడగలుగుతారు దీంతో పాటుగా జాతకాల పరిశీలనలు కూడా ముఖ్యమైన ఘట్టమేనని ఏమాత్రం మర్చిపోకూడదు గ్రహ దోషాలకు పరిహారాలుగా గ్రహ శాంతులు జపాలను బ్రాహ్మణుల ద్వారా చేయించుకోవటం వల్ల గ్రహ దోషాల క్రూరత్వం తగ్గి శాంతింపబడతాయి కాబట్టి వివాహానికి అశ్వనీ నక్షత్రం జన్మ నక్షత్రంగా ఉన్న వధూవరులలో ఒకరికొకరు సానుకూలంగా ఉండేందుకు జీవితకాల బంధం దృఢంగా ఉండేందుకు సహకరించే అనుకూల నక్షత్రాలను క్షుణ్ణంగా తెలుసుకోండి ఇందులో ప్రారంభంగా చెప్పబడుతున్నది భరణీ నక్షత్రం ఈ భరణి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండవది ద్వాదశ రాశుల్లో మొదటి రాశిగా ఉంది అంటే మేషరాశికి చెందినది ఇక రెండవదిగా చెప్పబడే రెండవ నక్షత్రం పుబ్బా నక్షత్రం ఇది సింహరాశికి చెందింది మూడవదిగా చెప్పబడుతున్నది పూర్వాషాఢ నక్షత్రం ఇది ధనుర్ రాశికి చెందింది ఇక నాలుగవదిగా చెప్పబడుతున్నది కృత్తిక నక్షత్రం ఇది మేషరాశి వారైతే కృత్తిక ఒకటో పాదం తీసుకోవాలి మరి కృతిక రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వారైతే వృషభ రాశికి చెందినవారిగా తెలుసుకోవాలి ఐదవది ఉత్తర నక్షత్రం దీన్ని ఉత్తర పలుగుని అని కూడా అంటారు ఈ ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందినవారిగా ఉంటారు ఆరవది ఉత్తరాషాఢ నక్షత్రం ఇందులో ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుర్ రాశిని పరిగణలోకి తీసుకోవాలి ఇక ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందిన వారిగా గుర్తించాలి ఏడవది మృగశిర నక్షత్రం ఇది వృషభ రాశి వారైతే మృగశిర ఒకటి రెండు పాదాలను మరియు మిథున రాశి వారైతే మృగశిర మూడు నాలుగు పాదాలకు చెందిన వారిగా తెలుసుకోవాలి ఎండవది అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం వధూవరు ఇరువురికి కూడా జన్మ నక్షత్రం మరియు జన్మరాశి అవుతుంది ఈ అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు కూడా మేషరాశికి చెందినవే అవుతాయి మూడవదిగా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఇది తులారాశికి చెందినది పదవదిగా ధనిష్ట నక్షత్రం ఇది మకర రాశిలో ఒకటి రెండు పాదాల వారికి మరియు కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలకు చెందిన వారిగా తెలుసుకోవాలి పదకొండవది ఆరుద్ర నక్షత్రం ఇది మిథున రాశికి చెందినది పన్నెండవది స్వాతి నక్షత్రం ఇది తులారాశికి చెందినది పదమూడవది శతభిష నక్షత్రం ఇది కుంభరాశికి చెందినది పద్నాలుగవది పుష్యమి నక్షత్రం ఇది కర్కాటక రాశికి చెందినది పదిహేనవది ఉత్తరాభాద్ర నక్షత్రం ఇది మేనరాశికి చెందినది పదహారవది ఆశ్లేష నక్షత్రం ఇది కర్కాటక రాశికి చెందినది ఇక చివరిగా చెప్పబడే నక్షత్రం పదిహేడవది రావతి నక్షత్రం మేనరాశికి చెందినది ఈ మేనరాశి ద్వాదశ రాశుల్లో చివరి రాశిగా ఉంది ఈ పదిహేడు నక్షత్రాలను దృష్టిలో పెట్టుకుని వివాహ సంబంధాలను చూడటం జాతకాల పరిశీలన చేసుకుంటే వివాహ సౌఖ్యం సుఖ దాంపత్య జీవనంలో ఎనలేని స్వర్గ సంతోషాలను జీవితాంతం అనుభవిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు జాతక పరిశీలనలో కానవచ్చే దోషాలు వాటి పరిహారాల గురించి రాబోయే ఎపిసోడ్ను వివాహ ఛానల్లో చూడటం మర్చిపోకండి అందుకోసం ఇప్పటికే వీడియోలను చూస్తున్న వారు ఎవరైతే వివాహ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండలేదో వారంతా కూడా వెంటనే వివాహ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపించే బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ ని ఎంచుకుని యాక్టివేట్ చేసుకోవటం మర్చిపోకండి మీరు చూడబోయే తదుపరి నక్షత్రం భరణి నక్షత్రం